జీ వినాయక జయ జయ శుభకర వినాయక మల్లెపూ దండ చిరునవ్వులో సిరులు దొరనించు మా తల్లి మా కన్న తల్లికి మంగళారతులు గలగలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఈ రెండో కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు చాలా కాస్ట్ ఖర్చు అవుతా ఉంది. తల్లిదండ్రులు కూడా అది ఖర్చు. అలా పేదరికం పై గెలుపు సాధ్యుర్ధిని సాధించాలన్నాడు. ఇసుక పంపిణీలు మాఫియాలను అరికట్టి మహిళలకే ఇష్టమైన హక్కులు కల్పించే డ్వాక్రా సంఘాల రూపకల్పన చేశాడు. మహిళలు ఆరాధించే నాయకుడయ్యాడు చంద్రబాబన్నే మహాకృతి అంచి ప్రోచుటకు గజముఖ గణపతి వైనాము ధర్మ దేవతకు విదుటులు ప్రాణం విజయ కారణం దర్శన వేదయ శుభకర వినాయక శ్రీకాళి పాకమరసి తమను కళలు చాకులు నీ వైభవం వక్రతుండమే అబ్బుతున్నారు. విద్యార్థులంతా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది. అందరినీ విద్యార్థులు ఎవరు కూడా ఉన్న చోట్ల కదలవద్దమ్మా.
గౌరవ మంత్రి మండలి వేదిక మీద కిందకి వస్తారు. వారు వచ్చిన తర్వాత ర్యాలీ సైకిళ్లతో పాటు ఆ వెనుక వైఎంసీఏ వారి వెనుక మిగతా పిల్లలు కూడా నడుచుకుంటూ ఆ సైకిల్ మీద వెళ్ళిన పిల్లలతో పాటు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అక్కడ మీకు స్నాక్స్ ఏర్పాటు చేశారు. మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు విశాఖ జిల్లాలో ఏదైతే బడికొస్తా ఆడపిల్లల్లో ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం, ముఖ్యంగా పిల్లల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా కూడా 189,000 సైకిల్స్ 75 కోట్ల రూపాయల వ్యయంతో మన 17 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ స్టార్ట్ చేసుకున్నామో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ జిల్లాలో దాదాపు 13,000 సైకిల్స్ ఈ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న బాలికలకి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఒక ఆత్మస్థైర్యం నింపాలి, వాళ్ళ డ్రాప్ అవుట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఆలోచించడం, దీనికి పిల్లల నుంచి కూడా పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంది. ఇప్పుడక్కడ ఒక కొంతమంది పిల్లలు మాట్లాడారు, వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ సైకిల్స్ వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెరిగాయి, ముఖ్యంగా దీనికి ఏ విధంగా అడ్వాంటేజ్ వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్లే స్వయంగా చెప్పడం జరిగింది. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ప్రీతి ముఖ్యమంత్రి గారికి ఎడ్యుకేషన్ పట్ల ఒక ప్రగాఢమైన ఇష్టం, ఒక మంచి నమ్మకం ఉంది. ఈ ఎడ్యుకేషన్ ఒక్కటే ఈ వ్యవస్థను మార్చగలదు. ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా సమాజం కూడా హెల్తీగా తయారవుతుంది ఒక నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి బడ్జెట్ పరంగా హయ్యెస్ట్ అమౌంట్ ఈరోజు ఎడ్యుకేషన్కి అలకేట్ చేశారు. ఈ సంవత్సరం 22,399 కోట్ల రూపాయలు